హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు సుమ సింపుల్ వ్లాగ్స్. సో ఈరోజు వీడియో వచ్చేసి ఇంకొక మంచి రెసిపీ మీతో షేర్ చేసుకుంటున్నానండి. టూ రెసిపీస్ షేర్ చేసుకుంటున్నాను. ఏ మంత్లో ఎలా ఇవ్వాలనేసి కూడా క్లియర్గా చెప్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. సో ఇక్కడ వచ్చేసి నేను పఫ్డ్ రైస్ అంటే, సో అందరికీ తెలిసిందే కదా, కొంతమంది మురుమురాలు అంటారు, బొంగులు అంటారు. సో అదే అండి, చాలా ఈజీ డైజెషన్ అవుతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. సో దాంతో ఎలా సెరెలాక్ చేయాలో చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి నేను ఒక 6-7 బాదం, అలాగే జీడి, ఒక 5-6 పిస్తా తీసుకుంటున్నానండి. సో ఇది వచ్చేసి 7+ మంత్స్ పెట్టేసేయండి. మీకు కావాలంటే 7th మంత్లో స్టార్ట్ చేశారనుకోండి. సో బాదం పిస్తా ఇవి తక్కువ తీసుకోండి. వీలైతే మీరు స్కిప్ చేసినా పర్లేదు, 7th మంత్ జస్ట్ 2-2 అలా తీసుకున్నా పర్లేదు. ఇప్పుడు మిన్నుకు వచ్చేసి 9 కంప్లీట్ అయ్యాయి కాబట్టి నేను కొంచెం ఎక్కువ తీసుకుంటున్నాను. సో మీరు 8th మంత్ 9th మంత్ ఉంటే మీరు బాదం జీడి కొంచెం ఎక్కువ తీసుకున్నా నో ప్రాబ్లం అండి. చాలా ఈజీ డైజెషన్ అవుతుంది అండ్ టేస్టీ ఫుడ్ చాలా బాగుంటుంది. సో ఇవి వచ్చేసి నేను చక్కగా ఫస్ట్ రోస్ట్ చేసుకుంటున్నాను ఇవన్నీ. సో ఇవన్నీ ఈ విధంగా గోల్డ్ కలర్ వచ్చేలాగా రోస్ట్ చేసుకున్న తర్వాతకి కొంచెం ఒక ఫుల్ టేబుల్ స్పూన్ కూడా కాదండి, కొద్దిగా పుట్నాలు యాడ్ చేస్తున్నాను. ఇవి ఎక్కువ తీసుకోకండి. ఇది ఎక్కువ తీసుకోవడం వల్ల ఏంటంటే బేబీస్ మోషన్స్ వెళ్తారు. సో ఏదంటే జస్ట్ టేస్టీ కోసం తీసుకున్నాను. మీరు ఇది తీసుకుంటే 7th లేదంటే 8th మంత్లోనే ఇలా పెట్టేసేయండి. సో ఇక్కడ నేను ఇప్పుడు చూపిస్తున్న రెసిపీ మాత్రము 7 ఆర్ 8 మంత్లోనే పెట్టేసేయండి. మీరు ప్రాబ్లం అవుతుంది, పుట్నాలు మీకు ఇష్టం లేవు అనుకుంటే మాత్రము స్కిప్ చేసి యాజ్ ఇట్ ఈ సేమ్ ప్రాసెస్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇవి మురుమురాలు. సో బొంగులు అంటాం కదా, చాలా వరకు ఇవి కూడా మంచిగా గోల్డ్ కలర్ వచ్చేలాగా వేపుకోవాలి. అప్పుడే టేస్టీగా ఉంటుంది. డైరెక్ట్గా కూడా పౌడర్ చేసుకోవచ్చు అండి, బట్ ఈ విధంగా మనం ఒక్కసారి జస్ట్ చాలా త్వరగా అయిపోతుంది. ఇట్లా గోల్డ్ కలర్ వచ్చేంతవరకు వేపుకున్నాం అనుకోండి, టేస్టీ బాగుంటుంది అన్నట్టు. ఓకేనా? సో నేను వచ్చేసి ఇక్కడ ఒక 1/2 కేజీ వరకు తీసుకున్నాను. ఫస్ట్ వచ్చేసి ఇవి ఇందాక మనం సో బాదం అలాగే పుట్నాలు వేపుకున్నాం కదా, ఫస్ట్ ఇవి మిక్సీ పట్టేసుకుంటున్నానండి. సో ఇవి మిక్సీ కొంచెం అంటే ఫస్ట్ ఇవి పట్టేసుకోవాలి. బొంగులు మనకి చాలా త్వరగా మిక్సీ అవుతాయి కాబట్టి ఈ విధంగా పౌడర్ లాగా చేసుకొని, నెక్స్ట్ ఇందాక మనం ఇంకా మురుమురాలు ఉన్నాయి కదా, అవి కూడా తీసేసుకోండి. సో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అండి, బేబీస్ చాలా ఈజీగా తింటారు. దట్టు నేను ఇప్పుడు అంటే చాలా డేస్ అయింది కదా ఊరే వెళ్ళి, మిన్ను చాలా ఫుడ్ తగ్గిపోయింది టైంకి తినక, అక్కడ ఎండలుండి ఇంకా మిన్నుకి ఫీవర్ రాబట్టి చాలా వీక్ అయిపోయాడు. అందుకని ఇలా టేస్టీగా చేస్తున్నాను. సో మీ పిల్లలు కూడా ఎప్పుడన్నా అసలు ఫుడ్ అసలు తినట్లేరు, బయటికి జర్నీ చేసేసి వచ్చి ఫుడ్ని ఇష్టపడట్లేరు అనే టైంలో ఇలా చేసి పెట్టేసేయండి. చాలా త్వరగా అయిపోతే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి, హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. మిన్నుకి కొంచెం, మిన్ను అనే కాదు ఎవరి పిల్లలకైనా ఆకలి పెంచాలంటే లైట్ ఫుడ్ తీసుకోవాలి. సో మనం జర్నీస్ టెంపుల్స్ అలా వెళ్తాం కదా, ఆ టైంలో ఏమవుతుందంటే టైంకి తినకుండా ఉండడము, వెదర్ చేంజ్ అవ్వడం వల్ల టోటల్గా బేబీస్ చేంజ్ అయిపోతారు, వాళ్ళ ఫుడ్ కూడా ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది. అలాంటి టైంలో ఏంటంటే చాలా ఈజీ డైజెషన్ ఫుడ్ అలాగే టేస్టీగా ఉన్న ఫుడ్ పెట్టామనుకోండి, వాళ్ళకి ఆకలి పెంచినట్టు అయిపోయి సో నెక్స్ట్ కూడా మంచిగా టైం టు టైం తింటారు అన్నట్టు. అందుకని ఇంకా మిన్నుకైతే ఇలా చేస్తున్నాను నేను. చాలా హ్యాపీగా తిన్నాడండి, సో ఎంజాయ్ చేస్తాడు, మంచిగా తిన్నాడు అనిపించింది నాకు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే, ఇది 7th మంత్ నుంచి పెట్టవచ్చు అన్నాను కదా, డైలీ పెట్టేసేయచ్చు నో ప్రాబ్లం. చాలా ఈజీ అండ్ ఈజీ డైజెషన్ ఫుడ్ అండి అండ్ టేస్టీ ఫుడ్, నో ప్రాబ్లం. మీకు ఇంకా టెన్షన్ ఉన్నదనుకోండి, పుట్నాలు వేసాం కదా కొంతమందికి పడకుండా మోషన్స్ అయితే అవి స్కిప్ చేసి సేమ్ అలా వేసుకోండి. బట్ పుట్నాలు వేస్తే లైట్గానే వేసుకోండి, 1/2 టేబుల్ స్పూన్ అన్న వేసుకొని సూపర్ టేస్ట్ ఉంటుందండి. బొంగులు పుట్నాలు రెండు కాంబినేషన్ కదా చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఈ విధంగా నేను ఏంటి మిక్సీ పట్టేసుకొని రెండింటిని కలిపేసుకున్నాను. ఎందుకంటే ఫస్ట్ మనము డ్రై ఫ్రూట్స్ అలా ఏంటి మిక్సీ పట్టుకున్నాం కాబట్టి రెండు పౌడర్ అంతా మిక్స్ అయ్యేలాగా బాగా షేక్ చేసుకొని నెక్స్ట్ మిన్నుకి ప్రిపేర్ చేస్తున్నాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు, త్వరగా కూడా అవుతుందండి. మీరు జర్నీస్లో ఏంటంటే పౌడర్ తీసుకొని కొంచెం ఫ్లాస్క్లో మిల్క్ అన్నా లేదంటే వేడి వాటర్ తోటి కలుపుకుని ఈజీగా మెల్ట్ అయిపోయి టేస్ట్ కూడా ఉంటుంది అన్నట్టు. నేను కొంచెం వాటర్ తీసుకున్నాను. ఇంకా ఎక్స్పెషల్ ఈ రెసిపీకి ఎక్కువ వాటర్ ఏం పట్టవండి, ఎందుకంటే అది లైట్ ఫుడ్ కదా, బొంగులు మనకి తొందరగా ఉడికిపోతాయి అన్నట్టు. వాటర్ కూడా ఎక్కువ ఏం పట్టదు. ఈ జర్నీలో అయితే ఇది ఈజీ సెరెలాక్ అండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా అంటే టేస్ట్గా కూడా ఉంటుంది.
సో నెక్స్ట్ వచ్చేసి నేను స్టవ్ పైన ఇది కొంచెం థిక్నెస్ వచ్చేంత వరకు చేసుకున్నాను. నెక్స్ట్ మీరు వాటర్లోనే కాకుండా మిల్క్లో కూడా పెట్టేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇంకా సమ్మర్ కాబట్టి కొంచెం వాటర్లో పెట్టిన మీ బేబీస్ ఎలా తింటే అలా ఇచ్చేయండి. వాటర్ అయితే వాటర్, మిల్క్ అయితే మిల్క్. కావాలంటే మీరు జాంగ్రీ పౌడర్ వాడుకోవచ్చు, సాల్ట్ వాడుకోవచ్చు. బట్ నేనేం యూజ్ చేయలేదండి, ఎందుకంటే మనం పిస్తా వేసాం కదా, కొంచెం అది పుల్ల పుల్లగా ఉంటుంది, ఆ టేస్ట్ ఆ ఫ్లేవర్ డిఫరెంట్గా ఉంటుంది పిస్తాది. సో అందుకని నేను ఇంకేం వేయలేదు, టేస్ట్ బాగుందనేసి ఇంకా వేయలేదు. ఏ ఫుడ్ చేసినా నేను మిన్నుకి నేను టేస్ట్ చేస్తూనే ఉంటానండి, ఎలా ఉంది ఇంకెలా చేస్తే బాగుంటుంది అనేసి. సో ఆ విధంగా చేస్తాను కాబట్టి నాకు అర్థమైపోతుంది. నెక్స్ట్ ఇది ఎక్కువ టైం ఏం పట్టదు, కొంచెం థిక్నెస్ వచ్చేంత వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసి బౌల్లోకి డిష్ అవుట్ చేసి బేబీకి ఇచ్చేస్తే సరిపోతుంది. చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు. ఒకసారి మీరు ఈ రెసిపీ ట్రై చేసి మీ బేబీస్కి పెట్టేసేయండి. 7th month నుంచి పెట్టేసేయచ్చు, డైలీ పెట్టేసేయచ్చు. ఇంకా మీ బేబీస్ బాగా తిన్నారనుకోండి, ఫుడ్ చాలా ఇష్టంగా తింటారు, సో 2 times అయినా పెట్టినా నో ప్రాబ్లము. ఇంకా మీరు టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. చూసారు కదా ఎంత సాఫ్ట్గా, ఎంత చూడ్డానికి కూడా చాలా స్మూత్గా ఉంటుందండి, బాగుంటుంది టేస్ట్ కూడా. నేను మిన్నుకు పెడుతూ కూడా నేను లాస్ట్ స్పూన్ అయినా ఫస్ట్ స్పూన్ అయినా కొంచెం టేస్ట్ చేసి పెడతాను నేను. ఇంకా చూసారు కదా మెను బయట వెయిట్ చేస్తున్నాను, ఆఫ్టర్నూన్ టైం పెట్టేస్తున్నాను. ఏ టైం అయినా పెట్టేసేయచ్చు, మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్, నైట్ టైంలో. లైట్ ఫుడ్ ఎప్పుడు కూడా ఏ టైంలో పెట్టినా నో ప్రాబ్లం అండి. కొంచెం అది కూడా మనసు తక్కువ ఉన్న బేబీస్కి, మనసు కొంచెం పెరిగే కొద్దీ ఎప్పుడు పెట్టినా ఏం అవ్వదు అన్నట్టు. ఇంకా బాగా ఎంజాయ్ చేశాడు. మెను బయట వచ్చేసి చాలా వరకు ఫుడ్ తగ్గిందండి, ఇక్కడ ఎండలు ఉండడం, ఇక్కడ ఇంకాయం వేసుకొని నేను వీక్ అవ్వడం, మిన్ను వీక్ అవ్వడం. సో మళ్ళీ రొటీన్ లైఫ్లోకి వచ్చేసి టైం టు టైం పెట్టేస్తున్నాను. కొంచెం 3 days సెట్ అయిపోయాడు మిన్ను, నో ప్రాబ్లం. మిన్నుకి ఏంటంటే వెదర్ పడట్లేదు, ఇక్కడ ఉండి ఉండి నల్గొండలు అస్సలు ఉండలేకపోయాడండి మిన్ను. ఇక్కడికి రాగానే వెంటనే సెట్ అయిపోయి మళ్ళీ తన టైం టేబుల్కి తను వచ్చేసాడు, హ్యాపీగా తినేసాడండి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇది ఇదేంటంటే 6th month పెట్టండి. చాలా వరకు 6th month రైస్ సెర్లాక్ పెడతారు కదా, దాంతోపాటు ఇది కూడా పెట్టండి. ఇది జస్ట్ ఏంటి మురుమురాల పౌడర్ మాత్రమేనండి, ఇంకేమీ కాదు. సో మీకు ఒక ఐడియా ఉండడం కోసం ఓన్లీ బొంగులు మాత్రమే మిక్సీ చేసుకున్నాను. చూసారు కదా ఫుల్ వైట్గా ఉంటాయి అన్నట్టు. ఇందాక మనం పిస్తా వేసాం గట్ట అది కొంచెం ఏంటి లైట్ బ్రౌన్ కలర్, కొంచెం కలర్ డిఫరెంట్గా ఉంటుంది, ఎల్లోయిష్, లైట్ ఎల్లోయిష్. మనం ఓన్లీ ఇది మురుమురాలు అంటే బొంగులతోటే చేస్తున్నాం కాబట్టి వైట్గా ఉంటుంది. కొంచెం వాటర్ పడతాయి అండి. ఇది వచ్చేసి 6th month పెట్టేయండి. మీరు బయట సెర్లాక్ తెస్తారు కదా, దాంతోపాటు ఇది కూడా పెట్టేసేయండి. సూపర్ ఈజీ డైజెషను, చాలా హ్యాపీగా తింటారు, నో టెన్షను. మనకి ఇంకా చెప్పాలంటే బయట వస్తుంది కదా రైస్ సెర్లాక్, దాంతో దానికన్నా ఇది ఇంకా లైట్ ఫుడ్ అన్నట్టు. లిటిల్ బిట్గా వాటర్ మీరు లేదంటే మిల్క్లో కూడా యాడ్ చేయండి. జస్ట్ మిల్క్లో యాడ్ చేసేటప్పుడు మీరు ఎక్కువ హీట్ స్టవ్ పైన పెట్టకుండా ఆ వేడికి ఉంచేసి తీసేస్తే అయిపోతుంది. వాటర్లో కూడా ఎక్కువ టైం ఏం పట్టదండి, ఫ్యూ సెకండ్స్లోనే ఈ విధంగా దగ్గరికి పొంగు రాగానే స్టవ్ ఆఫ్ చేసుకొని బౌల్లోకి డిష్ అవుట్ చేసుకోండి. ఇది మీకు తెలియడం కోసం సపరేట్గా అంటే ఓన్లీ మురుమురాల పౌడర్ తీసి మాత్రం మీకు చూపించాను. నెక్స్ట్ ఇది అందులో కలిపేస్తాను ఆ పౌడరు. చూసారు కదా వైట్గా ఉంది. ఇది 6th month చాలా ఎంజాయ్ చేస్తారు బేబీస్, చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. సో ఇందాక ఫస్ట్లో చూపించిందంటే 7th month నుంచి పెట్టేసేయచ్చు, డైలీ 2 times పెట్టేయచ్చు. ఇది 6th month పెట్టేయచ్చు, ఈవెన్ 5 months కొంతమంది బేబీస్ అంటే కొంతమంది మదర్కి ఫీడింగ్ ఇచ్చే మదర్కి ఏంటంటే మిల్క్ రావు కదా, అలాంటి వాళ్ళు ఫుడ్ పెట్టాలనుకుంటారు 4th month 5th month ఆ టైంలో కూడా ఇది ఇచ్చేయచ్చు. లైట్ ఫుడ్డే కాబట్టి నో ప్రాబ్లం, హ్యాపీగా ఉంటుంది, ఏంటి ఈజీగా తింటారు, ఈజీ డైజెషన్ అండి. సో నేను ఇక్కడ ఇది వచ్చేసి మిన్నుకి ఈవినింగ్ టైంలో పెట్టేస్తున్నాను. కొంచెం ఆకలి ఉన్నప్పుడు పెట్టేస్తే అయిపోతుంది. మన్స్ బేబీస్కి మాత్రం ఇది సెట్ అవ్వదండి, ఎందుకంటే వాళ్ళ ఆకలికి ఇంత లైట్ ఫుడ్ తట్టుకోలేరు. అందుకే నేను ఫస్ట్ రెసిపీ చూపించాను కదా బాదం పిస్తా, అది కొంచెం ఎనర్జీ ఇస్తుంది. ఇది కొంచెం స్టమక్ చిన్నగా ఉన్నప్పుడు, చిన్నపిల్లలు ఉన్నప్పుడు అయితే బాగుంటుంది. సో మీకు అర్థమైపోయింది కదండి ఈరోజు 2 recipes అయితే ఎలా పెట్టాలి ఏంటి అనేసి. సో మీరు ఒకసారి మీ బేబీస్కి ట్రై చేసి ఎలా తిన్నారని నా కమెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా? సో ఈరోజు వీడియో అయితే ఇంతేనండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను, ఓకేనా? బాయ్.